మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో టీడీపీ నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో 17 మంది టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లను అన్యాయంగా తొలగించారని, మొత్తం పెన్షన్లపై విచారణ నిర్వహించాలని స్థానిక టీడీపీ నాయకులు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇదేం కర్మ కార్యక్రమానికి ముందుగా వైసీపీ నాయకులు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మాడుగుల నియోజకవర్గం టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, ఇన్ఛార్జ్ పివిజి కుమార్తో కలిసి టీడీపీ నేతలు కార్యక్రమం నిర్వహణకు దిగారు. స్థానిక టీడీపీ నేత బర్ల సింహాచలం నాయుడు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు తాతగారి ఊరైన కొత్తపేటలో పెన్షన్లు పెంచాలని కానీ టీడీపీకి చెందిన వారి పెన్షన్లు తొలగించడం సబబు కాదని అన్నారు. స్థానిక వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తతను ఉద్దేశించి పైలా ప్రసాదరావు ఒక వీడియోని విడుదల చేశారు. అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారన్నారు. రౌడీల మాదిరిగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. మన బర్ల నాయుడు గారు లోకల్ లీడర్ అయిన గ్రామశాఖ అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ, అక్కడ జరిగిన పెన్షన్లు తీసివేతకు నిరసనగా ఆయన మాట్లాడిన పరిస్థితులు, దాన్ని అక్కడ వైసీపీ గుండాలు చేసిన అటాక్, ఈరోజు మన తెలుగుదేశం అందరికీ ఒక మేలుకొలుపు. అందువలన ముఖ్యంగా మన మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశ నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలాంటి వైసీపీ అరాచకాలు శాంతియుతంగా మనం ఒక ఇదేం కర్మ ప్రోగ్రాం మనం జరుపుకుంటే, ఈరోజు అక్కడికి వచ్చిన వైసీపీ గుండాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తాతగారు విలేజ్గా చెప్పుకుంటున్న దీన్ని ఈ మాత్రం ఇలా చేయడం ఏమాత్రం సమంజసం అని చెప్పేసి అడగడం వైసీపీ కార్యకర్తల దాడి ఈరోజు అమానుషం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అక్కడ లోకల్ లీడర్స్కి మా తరఫున మేము అండగా ఉంటాం. మన తారు ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన రానున్న రోజుల్లో ఎక్కడ గడప గడప కార్యక్రమం జరిపినా మనమందరం నిలదీసే బాధ్యత ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త తీసుకోవాలి. ఈరోజు మన మీద దాడి చేశారు, రానున్న రోజుల్లో ప్రజల మీద కూడా దాడి చేసే పరిస్థితి ఈరోజు ఈ తారు ముఖ్యమంత్రి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దానివలన రానున్న రోజుల్లో ఎక్కడ గడప గడపకు కార్యక్రమం జరిగినా మనందరం నిలదీయాలి, అక్కడున్న సమస్యల్ని అడగాలి, ఎండుగట్టాలి. సో ప్రతి కార్యకర్త దీన్ని రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాం. కొత్తపేట ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తాతగారి ఊరైతే మా మామయ్య గారి ఊరని పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఒక్క ఓటు మెజారిటీతో అయినా టీడీపీని గెలిపిస్తామని ఆయన ఛాలెంజ్ చేశారు. బూడి ముత్యాల నాయుడు, నీకు ఇదే రోజు నేను చెప్తా ఉన్నాను, కొత్తపేట గ్రామం నీ తాతగారి గ్రామం అయితే అది నా అత్తగారి గ్రామం కూడానా. ఈరోజు నీకు సవాల్ విసురుతా ఉన్నాను, నీకు కొత్తపేటలో ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా నేను పార్టీ నుంచి విరమించుకుంటాను. ఎందుకంటే ఈరోజును ఛాలెంజ్ తీసుకొని కొత్తపేట గ్రామంలో ఒక్క ఓటైనా మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత నేను ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడం కూడా జరుగుతుంది. సో అందువలన ఏంటంటే ఇక సమరం మొదలైంది. రానున్న రోజుల్లో ఇక తెలుగుదేశం కార్యకర్త ఏ విధంగా బలోపేతం అవుతాడు మీకు చేసి చూపిస్తాం. మేము శాంతియుతంగా చేసుకున్న ఇదేం కర్మ ప్రోగ్రాం మీరు అడగడానికి మీరెవరు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. జై హింద్, జై జనభూమి, జై తెలుగుదేశం.
ప్రజలంతా వైకాపా అరాచకాలను గమనిస్తున్నారని, త్వరలోనే వారికి గట్టి బుద్ధి చెప్పి టీడీపీని గెలిపిస్తారని అన్నారు. మీరు ఏమి భయపడద్దు, ఇక నుంచి మీకు పైలా ప్రసాద్ అంటే మీ ఉంటాను, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. అక్కడ మన ఏ నాయకుడు అనేది మన నియోజకవర్గంలో మనకు అవసరం లేదు. మనకు ఒకటి తెలుగుదేశం పార్టీ జెండా, అది పసుపు జెండా మాత్రమే. ఏ తాతగారని చెప్పేసి బోడి ముచ్చాల నాయుడు ఇక్కడ తిరిగి పడుతున్నారో, నేను ఈరోజు ఇదే సభాముఖంగా ఈ దైవ సాక్షిగానే చెప్తున్నాను, రానున్న రోజుల్లో కొత్త పెంటలో ఒక్క ఓటైనా మెజార్టీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక స్థానిక చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఒక్క ఓటైనా మెజార్టీ తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అక్కడ పైలా ప్రసాద బీజేపీ